తొగట మండలం జెడ్పీటీసీ తెలంగాణ జనసమితి అభ్యర్థిగా ఐలపురం అనిల్ రెడ్డి నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులు మరియు మిత్రుల సమక్షంలో నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొగట మండల ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి ప్రశ్నించే గొంతుగా నన్ను ఆశీర్వదించాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు బాసటగా నిలుస్తానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ నాయకులు శ్రీమాన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకులను మార్చడం కాదు, పరిపాలన మార్పు కోసమై తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు చేతుల మీద ఆవిర్భవించినటువంటి టీజీఎస్ పార్టీ తరఫున తొగట మండల జెడ్పీటీసీగా ఐలపురం అనిల్ రెడ్డి అనే నేను ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా నేను మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాం. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఈ పాలన మీద చాలా అసంతృప్తితో ఉండడం జరిగింది. ఈ పాలనలో భూ నిర్వాసితులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే వ్యవసాయదారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రతి వర్గం అసంతృప్తితో ఉంది. వీరి సమస్యల మీద పోరాడడానికై నన్ను ఒక ప్రశ్నించే గొంతుగా నన్ను నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. మండల పరిధిలో ఉన్నటువంటి అందరూ భారీ మెజారిటీతో నన్ను గెలిపించి అసమానతలు లేనటువంటి పాలనను నేను అందిస్తానని, అలాగే ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ నేను లొంగననే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, అలాగే భారీ మెజార్టీ అందించాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తాను.